మిమ్మల్ని మీరు చూసుకునే అవకాశం మా పటాస్ లోని బ్యూటీస్ వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ విష్ణు ప్రియా. హాయ్ సారీ వర్షిణి గారు, విష్ణు హాయ్. విష్ణు ఈ రోజు టిఫిన్ లో ఏం తెచ్చుకున్నావు? ఇది బ్రేక్ఫాస్టా లంచా డిన్నరా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకా వర్షిణి చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ ది బ్యూటిఫుల్ వర్షిణి. కత్తులు బళ్ళము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి, కత్తులు బళ్ళము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి. ఎలివేట్ వచ్చినవా? వర్షిణి ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో చెప్పులు అంతే బ్యూటిఫుల్. Now let's hear it for all of them. నేను ఇప్పుడే వచ్చిన గోరడేసరికి ఇంత టైం అయింది. థ్యాంక్ యూ సో మచ్. నీ స్మైల్ అయితే అందినట్టు ఉంటుంది. నీకు విషయం తెలుసా, నువ్వు డాన్స్ చాలా బాగా చేస్తావు అంటారు బాబు. బాబు నాకు పుట్టుకతో వచ్చింది, నీలాగా నేను తెలుసు కదా నేను వర్షిణి. నేను విష్ణుప్రియ. మేము ఎందుకంటే ఒకరి పేరు ఒకరు చెప్పుకున్నాం, దోస్తులం మేము అందరం కదా. నువ్వేం చేసినావు పీక్ పీక్ పనిలో? కాలు ఎక్కుతున్నాయంట, కాలు ఎక్కుతున్నాయంట. ఒకదాని మీద కూర్చుంటావా? నా వయసు ఏదే ఒకసారి చెయ్యి.
నీ వాయిస్ కాదే నేను అన్నది నా వాయిస్ ఏమంటున్నా. మీ మమ్మీ వాయిస్ కాదు. మేడం అది కాదు మా మేడం కూరగాయలు మస్తు అమ్ముతుంది, డబ్బి మస్తు చెప్తుంది దానికి. అవునా? ఏది వస్తుంది అమ్మ? సమస్య జాంపల్లి, ఆ పది పది జాంపల్లి. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు యాంకర్లలో బాగా డిప్రెషన్ ఫీల్ అయ్యి బాగా ఎమోషన్ ఫీల్ అయ్యి వీళ్ళు అప్పుడప్పుడు డ్రింకింగ్ చేస్తాడు రూకే. అది ఎట్లుండో ఒకసారి చేసి చూద్దాం. ఇంట్లో కూర్చొని తాగుతుంటది ఆమె బాధతోటి ఏమే పోతుంది ఆ ఇంటికి. సుధీర్ గారు నన్ను ఇట్లా ఏగనిస్తలేడు, నాకు ఇట్లా కొంచెం బయ్యే చెంబయ్యే. రెస్మి గురించి మాట్లాడకే, వంకర కాలు వేసుకొని యాక్టివ్ చేసుకుంటూ వస్తుంది అది వస్తుంది. రోజు షాప్ కెళ్ళి 2 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ కూసుకొచ్చి అందరు వంచుతా నేను. డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి నీకైతే ఒక డైరెక్టర్ నువ్వు అడ్జస్ట్ అవుతావు, నేను ఇద్దరు డైరెక్టర్ 2 బిస్కెట్ ప్యాకెట్లు కావాలంటే నేను కష్టపడుతున్నా తెలుసు అసలు. ఏమన్నా సుధీర్ మాత్రమే ఎంతసేపు ఈ కొంగ మొగం దాన్ని చూసారు, మీకేం బోర్ అనిపించలేదేంట్రా? ఫోన్ తీయ ఉన్నదంటున్నా, ఎందుకు రోషపడుతున్నావేను? అయినా సంతలో చింతకాయలు అమ్ముకుని దాన్ని తీసుకొచ్చి యాంకరింగ్ చేశారు చూడండి రా. అన్న ఇప్పుడు పోవైపుర షూటింగ్ లో విష్ణుప్రియ గారు సుధీర్ గారు ఎలా ఉంటారో ఒకసారి చూద్దాం. యాంకర్ల దగ్గర నీళ్ళకి దెబ్బలాడుకుంటే దానిలో ఉంది, దీన్ని యాంకర్ అంటున్నారా మీరు అందరూ?
నాయనకి లడ్డొద్దు మనకే కావాలి.